కబుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నేడు హస్తినాకు వెళ్లనున్నారు. ఏపీకి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీలకు వివరించడానికి అవసరమైన ప్రజెంటేషన్లు, పుస్తకాలను సమగ్ర వివరాలతో తయారు చేయించారు. కొందరు నిపుణులతో సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సిద్దం చేసుకున్నారు. ఇక ఎంపీలకు అందజేయడానికి ఒక పుస్తకం కూడా సిద్దం చేయించారు. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో పెట్టిన హామీలు, అవి కాక పార్లమెంట్ వేదికగా ఇచ్చిన వాగ్దానాలు, అవి అమలైన తీరు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. ఏపీ సీఎం హస్తినా పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబా, మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయో ఒకసారిగా వారి వేరుగా వేరేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనతో కొంత రాజకీయాల్లో వేడి పుట్టుతుంది అంటే ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే ఏదైతే నిన్నటి వరకు ఎన్డీఏతో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఈరోజు విడిపోయిన తర్వాత ఎన్డీఏపై పూర్తి విమర్శలు చేయడం, దాంతో దానికి తోడు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఉందో అన్యాయాన్ని రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం, మిగతా పార్టీలతో పాటు ప్రధానంగా నిరసనలు వ్యక్తం చేయడం, అన్ని కూడా ఖచ్చితంగా కూడా మనం చూడదగ్గ అంశాలని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అన్యాయాన్ని తెలియజెప్పేందుకు కూడా ఈరోజు మా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటన హస్తినాకు చేరుకుంటున్నారు. ఏదైతే ముందుగా అక్కడున్నటువంటి వామపక్ష నాయకులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలని కూడా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఇప్పటివరకు ఏదైతే ఎన్నికల విషయంగా జరిగినటువంటి అన్యాయం ఉందో అన్యాయాన్ని పూర్తిగా కూడా ఏదైతే ఈ ప్రజెంటేషన్ రూపంలో ఒక బుక్ కూడా తయారు చేయడం జరిగింది. రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఒక బుక్ రూపంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తయారు చేశారు. అయితే అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఉందో అన్యాయాన్ని ప్రజెంటేషన్ ద్వారా అందరి నాయకులకి సమకూర్చి ఒక ఇద్దరు రూపంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని కావచ్చు పూర్తిగా కూడా చెప్పే అంశాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ తీర్పుని ఖచ్చితంగా కూడా ఎండగట్టడానికి ప్రధానంగా ఈ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా సంకలనం కట్టుకున్నారు. పూర్తిగా కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రజెంటేషన్ రూపంలో ఈరోజు ఢిల్లీకి చేరుకుని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వివరిస్తారు. దీంతో పాటు అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. లేకపోతే స్వయం ముఖ్యమంత్రి అందరు నాయకుల దగ్గరికి వెళ్ళి స్వయం ముఖ్యమంత్రి యొక్క ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం ఉందో అన్యాయాన్ని కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాన్ని అందరికి వివరించిన అనంతరం తర్వాత ఒక వేదికగా ఏర్పాటు చేసుకుని ప్రధానంగా తదుపరి అంశాలు ఏముంటాయనేది అందరితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో కొంత కేంద్రంలోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మరి ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రధానంగా దీన్ని కేంద్రం ఏ విధంగా స్వీకరిస్తుంది, తదుపరి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అంటానికి మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే సమ్మ, మరి ఈరోజు చంద్రబాబు హస్తినాకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎవరెవరిని కలిసే ఛాన్స్ ఉందంటారు? ఎన్ని రోజుల పాటు హస్తినాలో పర్యటించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఒక రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు ఉంటుంది. అదేవిధంగా హస్తినాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఎన్డీఏకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, హస్తినా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పూర్తిగా కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో మిగతా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూడగట్టే అవకాశం కష్టం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అందరినీ కూడగట్టిన తర్వాత తదుపరిగా ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మనం ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు ఏదైతే ఈ రాష్ట్ర నాలుగు సంవత్సరాలుగా ఎన్డీఏతో స్థితిలో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి మరి సంవత్సరం గడవంది. సంవత్సరం ఎన్నికలు ఎప్పటికీ రాజకీయ మార్పులు పూర్తిగా వస్తున్నాయి, ఒక పక్క ప్రభుత్వంపై పూర్తి విమర్శలు వస్తున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు వాటిని విమర్శలు తీసుకొట్టేందుకు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు హస్తినా అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు అంటే ప్రధానంగా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కలిసిన అనంతరం ఎన్డీఏపై ఒక తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఖచ్చితంగా తమ చర్చించే ప్రయత్నాలు మాత్రం చేస్తామని చెప్పుకోవచ్చు. మరి అది ఎంతవరకు ఫలిస్తాయి, మరి కేంద్రం ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనతో ఎంతవరకు ప్రధానమంత్రి మోడీ దీన్ని స్వీకరిస్తారు, కేంద్రం ఏ విధంగా కదులుతుంది అనేది మాత్రం చంద్రబాబు పర్యటన అనంతరం ప్రత్యేకంగా ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు చంద్రబాబు పర్యటనతో రాజకీయాల్లో కొంత మార్పులు ఏర్పడతాయని దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. లే,
అయితే సాంబ మరి చంద్రబాబు నాయుడు హస్తినాకు పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదేవిధంగా కొత్తగా రూపొందించిన పుస్తకాలతో వెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో హస్తినాలో చంద్రబాబు పర్యటన అనంతరం ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కలుస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానంతా కూడా ఒక బుక్ రూపంలో తీసుకోవడమే కాకుండా దాని ప్రజెంటేషన్ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తానో, అదేవిధంగా నాకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంపిక బుక్ ను ఏదైతే రాష్ట్రం జరిగిన అన్యాయాన్ని కుసగుచ్చినట్టుగా కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మొత్తంగా సత్యం కూడా రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి అది ఒక పక్క చూస్తున్నట్లయితే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ రూపంలో ఇస్తే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఏవైతున్నాయో నిధుల్ని కూడా పూర్తిగా లెక్కగట్టి మరి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కూడా కనబడుతుంది. ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏదైనా ఒక యుద్ధ వాతావరణం ఖచ్చితంగా ఒకరికి ఒకరు పోటాపోటీగా చేసిన అవకాశం కనబడుతుంది. మరి ప్రజెంటేషన్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు కొంత మార్పులు వస్తాయా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రజెంటేషన్ ఏ విధంగా ఇస్తారు, మరి ముఖ్యమంత్రికి ఎవరు ఎంతమంది సపోర్ట్ పలుకుతారు, అక్కడ ముఖ్యమంత్రి ఎవరెవరు సమావేశం అవుతారు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి సమావేశం అనంతరం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి ఎవరికంటే అండగా నిలబడతారు, రాష్ట్రం జరిగినటువంటి అన్యాయాన్ని మరి వాళ్ళంతవరకు స్వీకరిస్తారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అనంతరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రజెంటేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. రాష్ట్రంలో మార్పులు మరి చోటు చేసుకుంటాయా లేదా ప్రజెంటేషన్ తర్వాత దీన్ని కేంద్రం ఏ విధంగా స్వీకరిస్తుంది, మరి ఇతర ఎవరైతే ఎవరితో అయితే సమావేశం అవుతారో వాళ్ళు మరి ఎంతవరకు సపోర్ట్ కలుపుతారు, ఇవన్నీ కూడా కొన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ముందు వెళ్ళిన తర్వాతే అన్ని ఏది ఊహించుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో పరిణామాలను బట్టి ఖచ్చితంగా మరి మార్పులు వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ సమ్మా, థ్యాంక్ యూ.